ఈ రోజుల నుంచి కంటెంట్ లేక ఏం బ్లాగ్ తీయాలో అర్థం కాలేదు. ఇక 2 రోజుల నుంచి కాలేజీలో వానలు పడంగానే ఇట్లా మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. సో ఇప్పుడు కాలేజీలో వరదలతో మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో మీకు చూపిస్తాం. అమెజాన్ ఫారెస్ట్ కి వచ్చినట్టే ఉంది. కుమట్ చెరువులు ఉన్న నీళ్ళన్నీ మా కాలేజ్ కి వచ్చేసినాయి. మా క్యాంపస్ లో వరదలు వచ్చినాయని సూనీకి చైర్మన్ కూడా మస్తు మంది నేసుకొని వచ్చిండు. బ్రో అటు బిఎంవి అవి అన్ని పోయినాయి. పెద్ద పెద్ద కార్లు అయితే వచ్చినాయి. రోహిత్ బాయ్ తీసుకోవచ్చును. కాలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఏంటి తోపు వేస్తున్నానా? ఏంటి కామెడీయా? ఎక్స్ప్లోర్ చేస్తా, ఎక్స్ప్లోర్ చేస్తా, ఎక్స్ప్లోర్ చేస్తాడు. బాంబెట్ టైటన్స్ ఆఫ్ మావాడి వల్లే అక్కడ గర్ల్స్ ఫోటోషూట్ నడుస్తున్నట్టుంది. పోయి చూద్దాం. రోహిత్ బాయ్ వెదర్ అయితే చూడొచ్చు, ఇచ్చి పాడుంది. నాకేమీ లేదు. రే ఆగండి, రే వదిలే సురుకుతురు. నువ్వు నడు. హాలిడే కాబట్టి పేరెంట్స్ మస్తు మంది వస్తారు విజిట్ చేయడానికి. అది కూడా వరదల టైంలో అట్లా వచ్చి ఆడ స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతారు. మంచి వెదర్ లా క్యాంటీన్ లా మనకి జంట పక్షులు దొరుకుతారు దొరుకుతారు. ఇంకా అలా న్యూస్ చేసేపు ఎంటర్టైన్ చూస్తున్నాడు. నేనేం కొనియా, ఇందరు పైసలు. అవు ఫుట్బాల్ ఏది ఇంది 3 o'clock ఇస్తాడు అక్కడ. మరి అప్పటిదాకా నిన్నే కొంచెం ఫుట్బాల్ లెక్క ఆడుకుంటే నాడు మరి. సో ఫైనల్గా మాకు ఒక బాల్ అయితే దొరికింది. బిట్టు ఇంకా బా గ్రౌండ్ లాగా రోహిత్ బాయ్ ఇప్పుడు మనం ఎవడెక్క పులబ్లు చేస్తాడో చూద్దాం అని అన్నాడు. మరైతే నేను ఫస్ట్ బ్లాగ్ లో చూపించిన నాకు పులబ్లు అంటే ఇష్టం అని. ఇప్పుడు మేము పులబ్లు చేస్తాం. A few moments later. తెలుసా వీడు ఓడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చూసారు, మీకు కూడా తెలుసా ఎవడు ఎక్కింది పులబ్లు కొట్టిండు. ఓకే దొరికితే Muchas gracias afición, este para vosotros. ¡Sí! Finally dream came true. ఏదో ఒకసారి రివ్యూ చెప్పు. గ్రౌండ్ ఎలా ఉంది? ఇప్పుడు అయితే బాగుంది. చల్లగా ఉందా? నైస్. పదా పదా పచ్చిగా సలి పెడుతుందంటే వీళ్ళు స్నూకర్ ఆడుతున్నారు. కంగ్రాచులేషన్. ఇక ఈ వీడియో కింటే వచ్చే వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళా కలుద్దాం. బాయ్.